25 26 వచనాలు నాకు కొంచెం సహాయం చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25 26 వచనాలు. ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే ప్రభువారిని వారు లేపుతున్నారు. లేపి వారు ఏమడుగుతున్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించుము అని అడుగుతున్నారు. ప్రభువారు లేచి అక్కడ గాలిని గద్దించారు, సముద్రాన్ని మరి నిమలం చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రభువారు అన్న మాట ఏంది అంటే ఏమంటున్నారండి, ప్రభువారు 26లో ఏ విశ్వాసం అంటున్నారు? తక్కువ వస్తుందండి, తక్కువ వస్తుందా ఇప్పుడు? ఓకేనా, ఓకేనా, ఓకే ఓకే రైట్. సో అక్కడ ప్రభువారు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటే అల్ప విశ్వాసులారా అని లిటిల్ ఫేత్ అని చెప్పేసి అన్నారు. అసలు ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటనేది కొంచెం చదుదామండి. 23 నుంచి 27 వరకు చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 మరొకసారి చదవండి అమ్మా. ఇక్కడ మనం 4 సువార్తల్లో నుంచి ఆల్మోస్ట్ కవర్ చేద్దాము. ఇదే సంఘటన ఏ విధంగా మార్కు చూశాడు, లూకా చూశాడు కూడా చూద్దాం. అయితే ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. 24వ వచనంలో ఏముందండి, అక్కడ ఆ సముద్రపు అలలు ఏం చేసింది, సముద్రపు అలలు ఆ ఒక ధోనిని కప్పివేసేసింది. ఇప్పుడు రెండోది చూద్దాం, మార్కు సువార్త 4వ అధ్యాయము 36 నుంచి 41 మార్కు సువార్త 4వ అధ్యాయము 36 నుంచి 41 రైట్. రైట్, చాలమ్మా. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే 4:36లో ఒక ధోనే ఉందా? అక్కడ 4:36లో రాయబడి ఉండిద్ది, వారితో పాటు అనేక ధోనులు వారితో పాటుగా ఉండే. రెండవదిగా మనం ఏం చూస్తున్నాము అంటే అక్కడ ప్రభువారు పొనుకున్న స్థలము 38లో ఉండిద్ది. ప్రభువారు ఎక్కడ పొనుకుని ఉన్నారు, ప్రభువారు ఎక్కడ పొనుకుని ఉన్నారు, అరా అని ఉంది. అంటే దాన్ని ఏమంటారు అంటే అడుగు భాగంలో ఉండిద్ది, స్టర్న్ స్లీపింగ్ ఆన్ ద కుషన్ అంటాడు. కింద భాగంలో ఉన్నారు ప్రభువారు. ఇప్పుడు మార్కు సువార్తలో మనం ఏం చూసాము అంటే మత్తయి సువార్తలో చూడని కొన్ని విషయాలు చూసాం. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నారు, ఒక ప్రభువారు వారి ప్రభువారితో శిష్యులు ఒక ఓడలో వెళ్తున్నారు. ఆ ఓడలోకి సముద్రపు నీళ్లు వచ్చేసినాయి, కప్పివేసినాయి. వీరు ఇప్పుడు కేకలు వేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించుము అని. కానీ అక్కడ చూస్తుంటే, మార్కు సువార్తలో చూస్తుంటే కేవలము ఈరి ఓడ మాత్రమే లేదు, వారి ఓడతో పాటుగా అనేకమైన ఓడలు కూడా ఉండయి. రెండవది, ఈ యొక్క నీరు ఎంత కప్పివేసింది అంటే మొత్తం ఓడను మొత్తం కప్పివేసింది. కానీ ప్రభువారు ఎక్కడున్నారు, ఓడలో కూడా అడుగు భాగాన ఉన్నారు. రెండవదిగా ఇంకొక సువార్త చూద్దాం, 3వ సువార్త. అది లూకా సువార్త.
లూకాసువార్త 8:22-25. లూకాసువార్త 8:22-25. లూకాసువార్త 8:22-25 అమ్మ. రైట్, ఇక్కడ ఏం చూస్తున్నాం? చాలా అమ్మ, చాలా. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఇక్కడ లూకాసు వార్తలో అది సముద్రం అని రాయలేదు. ఏమని రాశారు అక్కడ? సరస్సు అని రాయబడింది, సరస్సు అని రాయబడింది. ఇక్కడ మూడిట్లో కూడా మనం ఏం చూస్తున్నాం, మూడిట్లో కూడా భిన్నమైన విషయాలను చూస్తున్నాం. ఒకచోట సముద్రమే, ఓడ కప్పివేసింది, ఓడ అలలతో కప్పివేయబడింది. మార్కు సువార్తలో చూస్తే కేవలం ఈల ఓడే లేదు, వీళ్ళతో పాటుగా అనేకమైన ఓడలు వీరితో పాటు కలిసి వస్తున్నట్టుగా. లూకాసు వార్తలో చూస్తే అది సముద్రమే కాదు, అది ఎటువంటిది? ఒక సరస్సు అయి ఉన్నది అని చెప్తున్నాడు. అయితే ఈ ముగ్గురులో కూడా, ఈ సువార్తల్లో కూడా ముగ్గురు, ఈ నలుగురు సువార్తలు మనం చూస్తే ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? మత్తయి, యోహాను. వీరిరువురు కూడా దేవుని శిష్యులే, దేవుడు ఏర్పరచుకున్న శిష్యులే, కళ్ళారు చూశారు. మరి మార్కు దగ్గరికి వచ్చేసరికి, లూకా దగ్గరికి వచ్చేసరికి, మార్కు దేవుడు ద్వారా ఎన్నుకోబడిన శిష్యుడా? అంటే కాదు. మార్కు బర్నబాసు యొక్క బంధువు. బర్నబాసు అదేవిధంగా పౌలు ఇద్దరు పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్య నుంచి కూడా మధ్యలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి. మళ్ళీ తిరిగి వస్తాడు మార్కు, మార్కు వచ్చి ఆ పరిచర్యని కొనసాగిస్తాడు. అక్కడ మార్కు దేవుని యొక్క ద్వారా ఎన్నుకోబడిన శిష్యుడు కాదు, కానీ పేతురు ద్వారా తర్ఫీదు చేయబడిన శిష్యుడుగా మనం చూస్తాము. ఆయన రాసిన సువార్త కనపడుతుంది. మూడవదిగా మనం లూకాను చూస్తున్నాం. లూకా ఎవరు అసలుకి? లూకా ఎవరండి? లూకా గురించి కొంచెం చదువుదాం. లూకా గురించి ఇవాళ దినాన కొంచెం నేను మీకు కొంచెం సమయాన్ని తీసుకుంటున్నాను. కొలస్సీలు 4:14. కొలస్సీలు 4:14. ఈయన వైద్యుడని క్లారిటీగా చెప్పారు. రెండవది అదే 4:11 చదువుదాం. 11 వీరందరూ కూడా సున్నతి పడిన. చాలు బ్రదర్, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే వారు ఎవరు అంటే అన్యులు. యాక్చువల్లీ థ్యాంక్స్ పాస్టర్ గారు, అక్కడ వారు అన్యులు కానీ సున్నతి చేయబడి ఉన్నారు. అంటే ఈయన ఎవరు? ఈయన ఒక అన్యుడు. రెండో పక్కన చూస్తే ఈయన ఒక వైద్యుడు. అయితే ఈయన రాసిన సువార్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. అదే లూకా రాస్తున్నాడు, అది సరస్సు అయి ఉన్నది అని చెప్తున్నాడు. అసలు లూకా ఎవరికి రాస్తున్నాడు ఇదంతా? లూకాసువార్త 1:1-3 చదువుదాం. లూకాసువార్త 1:1-3. చాలమ్మా, చాలు. ఇక్కడ ఇక్కడ వర్షం పడుతుందండి బాగా, అందుకని మేబీ సిగ్నల్స్ కట్ అయిపోతుందేమో. నేను బయటకు వచ్చి ఉన్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ ప్రే గాడ్ దట్ ద సిగ్నల్స్ విల్ బి వెరీ గుడ్. ఇక్కడ లూకాసు వార్తలు మనం ఏం చూస్తున్నాము అంటే తల్లి. అంతవరకు చాలమ్మా, 1-3 చాలు. చాలు చాలు సిస్టర్, అక్కడ వరకు చాలమ్మా, అక్కడ వరకు చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే ఈ లూకాసు వార్తలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాం. ఈ లూకా ఎవరికో రాస్తున్నాడు, ఎవరికైనా? థియోఫిలస్ అనే ఒక వ్యక్తికి రాస్తున్నాడు. ఈ థియోఫిలస్ ఎవరు? ఈయన ఒక అఫీషియల్, రోమా ఎంపైర్ ద్వారా, రోమా చక్రవర్తి ద్వారా ఎన్నుకోబడిన ఒక అఫీషియల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి. ఈయనకి ఎందుకు రాస్తున్నాడు? ఈవెన్ అపొస్తల కార్యాలు కూడా రాసింది లూకానే.
లూక అక్కడ కూడా రాస్తాడు ఆ థియోఫిలస్కి. అసలు లూక ఎవరు? లూక వైద్యుడేనా లేకపోతే ఒక అన్యుడైన వైద్యుడు మాత్రమేనా? అంటే అక్కడతో ఆగిపోదు. ఈయన గురించి కొంచెం విశ్లేషణ చేస్తే ఈయన ఎవరు అంటే స్పై, గూఢాచారి అయి ఉన్నాడు. ఎందుకు గూఢాచారిని పెట్టుకున్నారు రోమా చక్రవర్తి వాళ్ళు? ఎందుకంటే ఆ దినాన రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా ఏదైనా ఎవరైనా లెగుస్తారేమో అని ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారండి, ఒక గూఢాచారుల్ని పెట్టుకుంటా ఉంటారు. ఆ దినాన దేవునికి ఒక ఫాలోవర్స్ ఉన్నారు, చాలా గొప్ప ఫాలోవర్స్ ఉన్నారు. ఎట్లాగైనా దేవుణ్ణి పట్టించాలని ఈ శాస్త్రులు పరిశీలు వెళ్ళటమే కాదు కానీ రోమీలు కూడా రోమా ప్రభుత్వం ద్వారా కూడా ఎన్నుకోబడిన ఒక గూఢాచారే ఈ లోక. ఈ లోక ఎట్లాగైనా పట్టుకుందాము అని చెప్పి దేవుడిలో ఏదైనా లోపం దొరికిద్దాము, దేవుణ్ణి ఎట్లాగైనా పట్టుకుందాము అని ప్రతి సంఘటన జరుగుతున్న సంఘటన అంతా కూడా ఏం చేస్తాడు లోక, రాసి థియోఫిలస్కు పంపిస్తాడు. ఈ థియోఫిలస్ ఏం చేస్తాడు, అది రోమా చక్రవర్తికి పంపిస్తున్నాడు. ఇక్కడ లూక దేవుని శిష్యుడు కాదు, ఇంకో చెప్పాలంటే విశ్వాసి కూడా కాదు. మరి ఎవరు ఈయన? ఒక అన్యుడు, వైద్యుడు, ఇంకో చెప్పాలి అంటే ఒక గూఢాచారి. ఈ వ్యక్తి రాస్తున్నాడు ఏమని తెలుసండి, అది సముద్రము కాదు అది సరస్సు. ఇటువంటి లూక, లూక గురించి కొంచెం మాట్లాడి తర్వాత వెనక్కి వెళ్ళిపోదాం. లూక ఒక గూఢాచారిగా మొదలైన లూక తర్వాత ఏమైపోయాడు తెలుసండి, దేవుణ్ణి వెతుకుతూ 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 దేవుళ్ళు ఏమైనా తప్పిదాలు దొరుకుతాయేమో దేవుణ్ణి పట్టిద్దాం అనుకున్న వ్యక్తే దేవునికి బంధ్యుడైపోయాడండి. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు ఎట్లా వెతికినా సరే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను మార్చేసుకుంటాడు. లూకా లాంటి వ్యక్తి అయినా అవ్వచ్చు, మార్కులాగా పరిచర్య చేయటానికి భారం లేకపోయినా వచ్చేసి వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి దేవుని సన్నిధికే వచ్చాడు. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులు దేవుడు ఎట్లాగ ఆకర్షిస్తాడో తెలియదండి. ఎటువంటి వ్యక్తినైనా దేవుడు ఆకర్షించే దేవుడై ఉన్నాడని మనం చూడాలి. ఇక్కడ లూకా దగ్గర కూడా సువార్తలో అదే జరుగుతుంది. లూకా రాస్తున్నాడు ఏమని అంటే, ఇక్కడ జరుగుతున్న సంఘటన, ఏం జరుగుతున్న సంఘటన, ఒక సముద్రములో అలలు వస్తాయి, ఆ అలలు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ రాశారు. కానీ లూకా సముద్రం అని రాయలా, లూకా ఏం రాశాడు, సరస్సు అన్నాడు. ఇక్కడ చూడాల్సింది ఏంటి, నేను ఎక్కువ టైం తీసుకోనండి, ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేస్తా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వారు కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తున్నప్పుడు ప్రభువారు ఏం చేశారండి, ఏం చేశారు, అక్కడ గాలిని సముద్రపు అలల్ని గద్దించాడు. అసలుకి ఈ యొక్క గాలి ఏముంది, గాలిలో ఏముందండి, గాలిలో ఏముందని దేవుడు గద్దించాడు అది వినింది ఎఫెసీ 6:12. ఎఫెసీ 6:12. ఎఫెసి పత్రిక 6:12. ఎఫెసి 6:12 అమ్మా, మీరు పోరాడుతుంది ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహాలతో. ఇప్పుడు ఆకాశ మండలము ఆ గాల్లో వచ్చిన అది ఏం చేస్తుంది, ఆ గాలి ఏం చేస్తుంది, దేవుని ఉన్న ఓడని అది దురాత్మ సమూహాలు గాల్లో వచ్చింది. అందుకని దేవుడు గద్దించాడు దాన్ని. ఎందుకని ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, 28వ వచనంలో చదివితే గదిరేనులు అనే ప్రాంతానికి వెళ్తారు. మత్తయి సువార్త 8:28లో గదిరేనులు కలిగిన ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఇద్దరు దయ్యాలు పట్టిన వ్యక్తులు, ఒక డెమన్స్తో పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ దురాత్మలు ఏం చేస్తున్నాయి, ప్రభువుని వెళ్ళనీయకుండా ఆపివేస్తున్నారు. ఈ గాల్లో ఏముంది, వాయుమండలంలో దురాత్మల సమూహాలు ఉంది. మరి సముద్రంలో ఏముంది, సముద్రంలో ఏముంది, ఆ 8:32 కొద్దిగా చదువుదామా, మత్తయి సువార్త 8:28 చదువుదాం బ్రదర్, 28:32 చదువుదాం. చదువు అమ్మా 32 వరకు.
నీళ్ళలో పడి చచ్చెను. ఇక్కడ ఏం చూస్తున్నాము, దయ్యాలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఈ దయ్యాలు ఎక్కడున్నాయండి? మొట్టమొదటిగా వ్యక్తిలో ఉంది. సీక్వెన్స్గా చూద్దాం. మొట్టమొదటిగా వ్యక్తిలో ఉంది. వ్యక్తి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? పందులోకి వెళ్ళింది. పందిలో నుంచి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? చివరికి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అంటే ఏం చూపిస్తుంది? మనలో దేవుడు ఎంతగా ఉన్నాడో అదే విధంగా సాతానుడు నివసించటానికి కూడా అవకాశం ఉన్నది. మనిషి ఒక టెంపరరీ హోస్ట్ అన్నమాట. సాతానుడు నివసించటానికి దేవుడు లేడు అంటే దాని అర్థం ఏంటి? దయ్యం ఉందనే. అయితే ఎప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడో అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? ఆ డెమన్స్ అన్నీ కూడా పక్కనే ఉన్న పందులోకి వెళ్ళింది. అదేంది, పంది అంటే దయ్యం అనుకుంటున్నారా? కాదండి, దయ్యము ఎక్కడికైనా వెళ్ళిద్ది, ఎట్లాగైనా వెళ్ళిపోయేది, దేంట్లోకైనా వెళ్ళిపోయేది. ఉదాహరణకి ఆది కాండంలో మనం సర్పాన్ని చూస్తాం. సర్పం దయ్యమా? కాదే. సర్పంలోకి ఏమైంది? వాడి యొక్క ఆత్మ ప్రవేశించింది. అక్కడే కాదు, చివరికి ఇక్కడ పందుల్లో కూడా దూరింది. నిషిద్ధమైన దాంట్లో దూరతానే ఉండిద్ది. అయితే ఈ రెండు కూడా టెంపరరీ, వారి యొక్క రెస్టింగ్ ప్లేస్. కానీ పర్మనెంట్ ప్లేస్ ఏంటో తెలుసండి? అది నీళ్ళు. ఏ నీళ్ళు? ఎక్కడైతే జీవం ఉండదో, స్టాగ్నేటెడ్ వాటర్గా ఉండిద్దో ఆ ప్రాంతాలే దాని యొక్క పర్మనెంట్ హౌస్ అన్నమాట. నిలయం అక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండు కలిసి ఏం చేస్తుంది? గాలి, సముద్రము, ఈ రెండు కలిసి ఏం చేస్తుంది? ఈ ఓడను ముంచివేస్తుంది, ఓడని కప్పివేస్తుంది. మరి అందుకని వారు భయపడతాం, కరెక్టే కదా? భయపడచ్చా లేదా నా ప్రశ్న. భయపడటానికి ఓకే కదా, భయపడితే ఏముంది? ప్రభువారు ఎందుకు అందుకు అంత కోపడ్డారు? నేను చెప్పింది మీకు అర్థమైందమ్మా? చర్చ్ ఇన్ బెంగళూర్ బెత్సాయిదా, మీకు అర్థమైందా? ఇప్పుడు అక్కడ గాలి వస్తుంది. ఆ గాలి ఎవరు? దురాత్మల సమూహాలు, ఇక్కడున్న దయ్యాలు. ఈ రెండు అటాక్ చేస్తున్నప్పుడు భయపడతామా లేదా? భయం అనేది సహజమే కదండి. మరి ప్రభువారు ఎందుకని కోపడ్డాడు? ఎదుటి ఉన్న గాలిని చూస్తున్నారు, అలల్ని చూస్తున్నారు, కానీ వారి ఓడలో ఉన్న దేవుణ్ణి చూడలేదు. మనము అన్నీ చూస్తాము, మనకు ఎదురున్న పరిస్థితులన్నీ చూస్తాము. శోధకుడు మనల్ని శోధించడానికి వాడు ఎన్నో టెంప్టేషన్ చేస్తాడు. అందుకనే మనం పరలోక ప్రార్థనలు కూడా చేస్తాం. ఏమని? శోధనలో పడనీక కీడు నుంచి మమ్మల్ని తప్పించుము దేవా అని అడుగుతాం. కానీ మర్చిపోతాం కదా, శోధనలు రాగానే మర్చిపోతాం కదా. శోధనలు వస్తున్నాయి గాలి ద్వారాను, సముద్రం ద్వారా వస్తుంది. ఆ గ్రొండు వచ్చేసరికి లోపల ఉన్న దేవుణ్ణి మర్చిపోయాం. ఇక్కడ జరుగుతున్న సంఘటన క్లారిటీగా చూస్తే ఆ సముద్రం అనుకున్నా, ఆ సముద్రంలో కేవలం మన ఓడే లేదు, వెనక అనేకమైన ఓడలు ఉండేవి. దాన్ని అరిచింది ఎవరు తెలుసండి? అరిచింది దేవుడున్న ఓడలో ఉన్నవారే అరిశారు. మరి వారు గురించి రాయబడాల. అన్యులకు కూడా మనలాంటి పరిస్థితులే వస్తాయి. గాలి, అందుకని ప్రభువారు శ్రమలని అందరి జీవితాల్లో వస్తా ఉంటాయి. క్రైస్తవుడు జీవితంలోనేనా వచ్చేది? అందరి జీవితాల్లో వస్తాయి. దాన్ని అరిచేవాడు ఎవరో తెలుసండి? అత్యధికంగా అరిచేవాడు ఎవరో తెలుసండి? దేవుణ్ణి ఎరిగిన మనమే. మర్చిపోతా ఉంటాం మన ఓడలో దేవుడు ఉన్నాడని. మిగతా వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తారు, అన్యులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, విఫలమవుతారు, అవన్నీ మనకు అనవసరం. కానీ పాయింట్ ఏంటంటే క్రైస్తవులు అత్యధికంగా ఏం చేస్తూ ఉంటారు? కేకలేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం జరుగుతుంది? ప్రభువారు ఏం చేస్తున్నారండి? ఓడలో ఉండి ప్రభువారు ఓడలో ఉండి నిద్రపోతున్నారు. ఎందుకని? ప్రభువారు ఏమన్నారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ప్రభువారు ఆ పరిస్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకని ప్రభువారు విశ్రాంతి తీసుకుంటున్నారు? ప్రభువారికి తెలుసు, సృష్టికర్త అండి, ఆకాశము ఆయనది, భూమి ఆయనది, ఆ యొక్క ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. దేవుని యొక్క మాటతోటే సమస్తం జరిగింది. ప్రభువులో ఉన్నవారికి విశ్రాంతి కలిగి ఉండాలి. ఈరేం చేశారు తెలుసండి? కేకలు వేసి ప్రభువారి విశ్రాంతిని కూడా భగ్నం చేశారు. అందుకని ప్రభువారు లేచారు అక్కడ. అల్ప విశ్వాసులారా, యూ ఆఫ్ లిటిల్ ఫేత్ అంటాడు ప్రభువారు. ఎక్కువ శాతం ఏమైపోయింది అంటే మనం అదే ఉండిద్ది. మరి లూకా చెప్పినట్టుగా అది సముద్రం కాదు, సరస్సు అంటాడు. మనము సీ ఆఫ్ గ్యాలలీ నుంచి, గలలే నుంచి డెడ్ సీకి వెళ్తున్న మధ్యలోనే ఈ గదరేనీలు గలిన ప్రాంతం ఉందన్నమాట. సో అది చాలా చిన్నదే, అది పెద్ద పెద్ద సీఎంగా పెద్ద సముద్రమేం కాదు అది. కానీ వీళ్ళు చూసే విధానం ఎట్లా ఉంది? సముద్రము అని రాశారు. ఎందుకంటే మత్తయ్య కూడా దాంట్లోనే ఉన్నాడు కదా ఓడలో. పేతురు చెప్తున్నాడు కదా మార్కుకి. అందుకనే మత్తయ్య సువార్తలోను, మార్కు సువార్తలోను ఇద్దరు రాశారు. లూకా బయట ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నాడు. లూకా గమనించి అక్కడ ఏం రాశాడు? అక్కడ సముద్రం కాదు రాసింది, ఆయన సరస్సు అన్నాడు. మన జీవితంలో మనం చూసే విషయాలు, మనకు వచ్చే పరిస్థితులు మనం ఎట్లా చూస్తాం? భూతార్థంలో చూస్తాం. చిన్నదే అవ్వచ్చు, కానీ దాన్ని ఎట్లా చూస్తామండి? చాలా గొప్పగా చూస్తాం. దానివల్ల ఏమైంది? కేకలు పెడతా ఉంటాం. ప్రభువారు ఏం చేశారు? ప్రభువారు ఏమన్నారండి? ప్రభువారు ఏమన్నారు? ఒకే మాట అన్నారు. ఏమన్నారు? గాలిని గద్దించి ఏమన్నారు? అల్ప విశ్వాసులారా, యు ఆఫ్ లిటిల్ ఫేత్. ప్రార్థన, ఈ ప్రార్థన చేసే ముందు నాకు ఇష్టమైన పాటను పాడి నేను
ఇవాళతోటి ఇది క్లోజ్ చేస్తున్నారండి. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనకి ఎల్లవేళ మనకి తోడై ఉన్నాడు. మత్తయి సువార్త 1:21-23 చదివితే 21లో రాయబడి ఉండిద్ది, మనకి ఒక శిశువు పుట్టాడు, ఆయన పేరు యేసు అని రాయబడి ఉంది, రక్షకుడు అని. కానీ 23 వచనంలో ఏముండేది తెలుసండి, ఆయన పేరు ఎమ్మానుయేలు, అనగా దేవుడు మనకు సదాకాలము తోడై ఉన్నాడు. మనము దేవుడిని కేవలం రక్షకుడుగానే చూస్తాం, కానీ దేవుడు నాకు సదాకాలం తోడై ఉన్నారని మర్చిపోతూ ఉంటాం. మన జీవిత ప్రయాణంలో, ఈ ఓడలో, మన యాత్రలో మన ఒక్కలమే లేమండి, మనతో పాటు దేవుడు ఉన్నాడు. ఆ సముద్రపు అలలు ఎక్కువ పెరుగుంటే మొట్టమొదటిగా చనిపోయేది ఎవరో తెలుసండి, అడుగు భాగంలో ఉన్న దేవుడు చనిపోవాలి. మనల్ని ముట్టుకోవాలంటే ఎవరు తాకాలి తెలుసండి, దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టాలి. మనం అంత భద్రంగా ఉన్నామండి, వాళ్ళు వలె, శిష్యుల వలె ఎక్కడో మనం కూడా ఈ యొక్క కరోనా సిచ్యువేషన్స్లో అయినా సరే, ఆర్థికమైన పరిస్థితులు అయినా సరే, ఆత్మీయమైన పరిస్థితులు అయినా సరే కేకలు ఎక్కువ పెడుతున్నామేమో, మర్చిపోయాము రక్షకుడు మనతోటే ఉన్నాడు, సదాకాలము నేను నీకు తోడై ఉన్నానన్న దేవుడు నాతో ఉన్నాడని మర్చిపోతూ ఉంటాం. అది గుర్తు చేయటానికే ఇవాళ వాక్యం గుర్తు చేశాడండి. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. దేవా, ఎల్లవేళ నాకును మాకును తోడుగా ఉంటూ ప్రభ, నేను నీకు తోడై ఉన్నానని ప్రభ, ఇమ్మానులని దేవుడినై ఉన్నానని మీరు ఎల్లవేళ తోడై ఉన్నారు. అయినప్పటికీ ప్రభ, మేము నా మటికి నేను ఎన్నోసార్లు అలల వైపు, ఓ గాలి వైపే చూస్తూ ఉన్నాం. సముద్రపు ఎంత పెద్దదైనప్పటికీ దేవా, మా ఓడలో నువ్వు ఉన్నావని మర్చిపోతున్నాము నాయన, క్షమించండి. దేవా, విశ్వాసము సన్నగిలిపోతుందేమో దేవా, హెచ్చరిక అయిన ఈ మాటను బట్టి ఇచ్చిన వందనాలు దేవా. చుట్టూర్తు మరణము తాండవిస్తున్నప్పటికీ దేవా, మరణపు ఛాయలు వారి యొక్క ఓడ మీద కొడుతున్నప్పటికీ భయభ్రాంతులు అవ్వకూడదని వారికి ఆ దినాన జ్ఞాపకం చేసి ఉన్నాం. ఇవాళ వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన ద్వారా మా జీవితాలు కూడా జ్ఞాపకం చేసి ఉన్నావు నాయన. మా విశ్వాసము సన్నగిలిపోకుండా, మా విశ్వాసానికి కర్తయు, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మా జీవిత ప్రయాణం మీ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఈ ఓడ, ఈ ఆత్మీయమైన ఓడ, ఈ ఆత్మీయమైన యాత్రలు ప్రభ, పరిస్థితుల్ని మేము భూతద్దంలో చూడక దేవా, ఓ తండ్రి, పరిస్థితుల వైపు చూడక, కేవలము నా దేవుని వైపు, మా దేవుని వైపు చూడటం మాకు సహాయం చేయండి. అటువంటి నేత్రాలు దయచేయండి నాయన. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్నారు ప్రభ. హృదయము అనుదినము శుద్ధం చేయండి ప్రభ. మాకు శుద్ధీకరణ ఎంతగానో అవసరమై ఉన్నది. మేము ఎవరి వైపు చూడకుండా కేవలము నీ వైపు చూసే నేత్రాలు మా అందరికీ నువ్వు తెరుస్తారని, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి నడిపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
వందనాలు పాస్టర్ గారు, వందనాలు వందనాలు వంద వందనాలు వందనాలు పాస్టర్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్.